పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశానుసారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ జయరాజు ఆదేశాలతో చింతల్పూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో విస్తృత దాడులు నిర్వహించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగిరెడ్డిగూడెం గ్రామంలో సారాయి విస్తృతంగా అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో సుమారు 100 మంది సిబ్బందితో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు స్థానిక చింతల్పూడి పోలీస్ సిబ్బందితో దాడులు నిర్వహించి 100 లీటర్ల నాటు సారాయి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లపు పూటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎవరి పొలాలలోనైనా తోటలోనైనా సారాయి కాచిన బెల్లపు పూటను నిల్వ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్, చింతల్పూడి ఎక్సైజ్ సిఐ సాయి స్వరూప్ ధనరాజ్, స్థానిక సిఐ ఎంవి మల్లేశ్వరరావు, ఎస్ఐలు సిహెచ్ స్వామి, కుటుంబరావు, మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. సుమారుగా 100 మందితో సర్ప్రైజ్ రైడ్ చేయడం జరిగింది నాగిరెడ్డిగూడెం విలేజ్లో. అండ్ బేస్డ్ ఆన్ ద రైడ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ కండక్టెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అండ్ సుమారుగా 100 లీటర్ల ఐడిఆర్ఎక్ సీజ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ 1000 లీటర్స్ వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ వీటికి కావాల్సిన సామాగ్రీలు కూడా బోల్డ్ అండ్ వెజల్స్, స్టవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమోనియా ఇలాంటివన్నీ కూడా చాలా సీజ్ చేయడం జరిగింది. అండ్ ముద్దాయిలందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీటి మీద కేసు పెట్టడం జరుగుతుంది. అండ్ ప్రజలందరికీ ఒక హెచ్చరిక చూసుకోండి, పొలాల్లో వీటిలో దాచడం ఇలాంటివన్నీ చేస్తున్నారు, అక్కడ కాయడం కాల్చడం అన్ని మొత్తానికి ప్రొడక్షన్ ఆఫ్ ఐడిఆర్ఎక్ ఈజ్ గోయింగ్ ఆన్. సో వీ విల్ ఆల్సో కండక్ట్ ద రైడ్స్ ఇన్ ద సేమ్ వే. మా సర్ప్రైజ్ రైడ్స్ అలాగే జరుగుతూ ఉంటాయి. ఇంకా ముందు ముందుగా కూడా సర్ప్రైజ్ విలేజ్ మీద రైడ్లు చేయడం జరుగుతుంటుంది మా యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్. అండ్ దయచేసి ప్రజలందరూ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉంటారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు రాహుల్ దేవ్ శర్మ గారు, తర్వాత మా ఏషియల్ ఎస్పీ గారు జయరామ్ రాజు గారు ఆదేశాల మేరకు మేము నాగిరెడ్డిగూడెం అనే విలేజ్లో, చింతల్పూడి మండలంలో ఉన్న నాగిరెడ్డిగూడెం అనే విలేజ్లో కార్టన్ సెర్చ్ చేయడం జరిగింది. మా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, తర్వాత పోలీస్ సిఐ గారు, అలాగే ఎస్ఐ గారు, ఈ మండలంలో ఉన్న ఎస్ఐలు, పోలీస్ ఎస్ఐలు, తర్వాత మా సెబ్ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ గారు సాయి స్వరూప్ గారు, అలాగే మా ఏఈఎస్ గారు అమర్బాబు గారు, తర్వాత ధనరాజు డిటిఎఫ్ సిఐ గారు, ఏలూరు డిటిఎఫ్ సిఐ గారు, ఇంకా మా మిగిలిన సిబ్బంది అందరం కలిసి 100 మంది సిబ్బందితో పోలీసు సహకారంతో మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క గ్రామంలో ఇది ఏ కేటగిరీ విలేజ్ అంటే హయ్యెస్ట్ డిస్టిలేషన్ ఉన్న విలేజ్ అనమాట ఈ చింతల్పూడి మండలంలో. సో ఈ అందువల్ల ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వరుసగా 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి, ఇవాళ సండే ఎక్కువ డిస్టిలేషన్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది అన్న ఆలోచనతో ఇలాగ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు అయితే చాలా భారీ స్థాయిలో డిస్టిలేషన్ జరుగుతూ ఉండింది, ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. ఈరోజు 1000 లీటర్ల వాషు, 100 లీటర్లు సారాయిని వరకు సీజ్ చేశాము, ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా 10 మంది ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అలాగే కొన్ని వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది, వాటికి పేపర్స్ అవి లేవనేసి.